वेलकम बैक अवर चैनल ब्लौज कटिंग स्टिचिंग एला चेयालो चूद्दामु मुंदुगा मनं नार्मल ब्लौज कि अयितेनेमो ई हेड्जेस उन्नायि कदा ई हेड्जेस नि इला जॉइंट चेसुकोनि फोल्डिंग मन साइड पेट्टुकोनि कट चेसुकुंटाम काकपोते ई ब्लौज कि मात्रं ई हेड्जेस कादु जॉइंट चेसुकोनेदि मनकि इला ओपन्स उंटायि कदा ई ओपन्स अन्नवि ईक्वल गा पेट्टुकोवालि इला चूडंडि इला ईक्वल गा पेट्टुकुन्न तर्वात चूडंडि इला नीट गा सर्दुकोनि ఈక్వల్ గా పెట్టుకోవాలి ఇది ఆది బ్లౌజ్ ఈ బ్లౌజ్ లోనే ఇంకో మోడల్ ఉంటుంది ఎలా అంటే బ్యాక్ ఏమో ఇలాగే ఉంటుంది ఫ్రంట్ మాత్రం ఒక 2 ఇంచెస్ అలా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది మన ఛానల్ లో ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఆ బ్లౌజ్ కట్టింగ్ చూపించమని తప్పకుండా చూపిస్తాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కట్టింగ్ స్టిచింగ్ చూద్దాం ముందుగా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ ఈ ఆది బ్లౌజ్ లెంగ్త్ తీసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ కి లెఫ్ట్ సైడ్ జాయింట్ వస్తుంది సేమ్ మన బ్లౌజ్ ఇప్పుడు మనం కట్ చేసినాము దాని కూడా జాయింట్ వస్తుంది కింద వచ్చేసి మనకి స్టిచింగ్ అన్నది ఏముండదు హ్యాండ్స్ కూడా స్టిచింగ్ ఏముండదు ఇక్కడ కోర్ ఉంటుంది కదా హెడ్జెస్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి ముందుగా బ్లౌజ్ లెంగ్త్ చూసుకుందాం ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ లెంగ్త్ చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16 అండ్ హాఫ్ వచ్చింది మనకు పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 17 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ చూసుకుందాం హ్యాండ్ లెంగ్త్ చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి మన కింది వరకు చూసుకోవాలి ఇక్కడ 11 ఇంచెస్ ఉంది పైన మనకు షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 11 అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రూల్స్ తీసుకోవాలి చూడండి హ్యాండ్కి ఇది వస్తుంది ఇక్కడ కోర్ ఉంటుంది కదా అదే ఉంటుంది స్టిచ్చింగ్ ఏముండదు ఇక్కడొచ్చేసి మనకు బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి లూజ్ ఇలా మొత్తం కూడా ఒకసారి టేప్తో చూసుకోవాలి ఇలా చూడండి బ్లౌజ్ లూజ్ వచ్చి 35 ఇంచెస్ ఉంది ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం కదా ఈ బ్లౌజ్ కూడా లూజ్ చెక్ చేసుకుందాం ఒకసారి చూడండి ఇది ఫోల్డింగ్ మీద ఉంది ఇప్పుడు ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇలా చెక్ చేసుకోండి ఒకసారి లూజ్ చూడండి 15 అండ్ హాఫ్ వచ్చింది అంటే 31 ఇంచెస్ ఉంటుంది ఇంకా మనకి 4 అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి 35 ఉంది కదా 35 అండ్ హాఫ్ ఉంది కదా మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి 31 ఉంది ఇంకా 4 అండ్ హాఫ్ ఇంచెస్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంగ్త్ తీసుకున్నాం కదా 16 అండ్ హాఫ్ ప్లస్ పైన స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 17 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం చూడండి ఇది వచ్చేసి మొత్తం బాడీ పార్ట్ అన్నమాట చూడండి ఇలా వస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇవి వచ్చేసి మనకి ఇట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి మనకు స్టిచ్చింగ్ ఉండదు కింద కోర్ ఉంటుంది కదా అదే ఉంటుంది స్టిచ్చింగ్ ఏం అవసరం లేదు దీన్ని మళ్ళీ ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం 4 ఫోల్డింగ్స్ పైన ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా లెంగ్త్ 11 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇలా 11 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ తీసుకొని పైన స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 11 అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఒకసారి హ్యాండ్ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా ఇలా పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి మనం తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్ ఇదే వచ్చింది ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఆర్మోల్ రౌండ్ అన్నది తీసుకోవడం కోసం 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ చెక్ చేసుకుందాం ఒకసారి ఇలా చూసుకోవాలి ఆర్మోల్ రౌండ్ 6 అండ్ హాఫ్ ఉంది ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఇక్కడ మనకు ఆర్మోల్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి 6 అండ్ హాఫ్ ఉంది కదా 6 అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని స్కేల్తోనే లైన్ డ్రా చేసుకుందాం మనకు ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 1 ఇంచ్ వస్తుంది కింద కూడా మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు పైన ఒక 1 అండ్ హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రెయిట్గా తీసుకోవాలి హ్యాండ్ షేప్ కోసం
మనకు అక్కడి నుంచి ఇలా హ్యాండ్ రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం, లూజ్ కూడా చూడండి, పైన నుంచి ఇలా పెట్టేసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంది, సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. చిన్న ఖర్చు పెట్టుకుంటే ఇలా మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ ఉంటుంది కదా, ముడతలు రాకుండా ఉండడం కోసం. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడ నుంచి సెంటర్ పాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ చిన్న ఒక మార్క్ తీసుకోవాలి సెంటర్లో. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డీప్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ డీప్ తీసుకుంటే మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న ఖర్చు పెట్టుకుంటే ఈజీగా అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా వస్తుంది, ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది, మనకి ఈ క్లాత్ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్లో మనకు బ్లౌజ్ లూజ్ ఉంది కదా, దాంట్లో మనకు సరిపోలేదు కదా, ఇంకా 4.5 ఇంచెస్ క్లాత్ కావాలి కదా, దానికోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ముందర సైడ్ మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ అటు ఇటు కలిసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 5.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి మనకు 16.5 కదా, 16.5 దగ్గర ఇలా మార్క్ తీసుకొని మనకు కింద ఫోల్డింగ్ కోసం పైన స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా 17.5 దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి, రైట్ సైడ్ జాయిన్ చేసుకోకూడదు. దీనికి వచ్చేసి కింద కూర ఉంది, దీనికి ఈ క్లాత్ లేదు కాబట్టి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ వేసాను, చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకొని ఇలా స్టిచ్ చేశాను. మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. చూడండి, ఇది కూడా స్టిచ్ వేసాను, ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్మోల్ కట్ చేసుకోలేదు కదా, ఆర్మోల్ కట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి, ఇలా ఫోల్డింగ్ పైన ఈక్వల్గా పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం 4 ఫోల్డింగ్స్ పైన ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం 4 ఫోల్డింగ్స్, ఫోల్డింగ్ అన్నది మన సైడే ఉండిపెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, షోల్డర్ చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అటు సైడ్ వరకు చెక్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఆర్మోల్ కూడా చెక్ చేసుకుందాం. అలాగే ఆర్మోల్ చూసుకోండి ఒకసారి, ఇక్కడ పైన మనకు షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వరకు ఇలా తీసుకుంటే 6 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పైన కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ మన సైడ్ మొత్తం ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, అది మన సైడ్ ఉంచుకొని ఇలా ఒక సైడ్ 2 ఇవి వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇవి వచ్చేసి మనకు చంక రౌండ్ అన్నది. ఇటు సైడ్ ఇది ఫ్రంట్ కదా, ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ వచ్చేసి చంక రౌండ్, ఇవి వచ్చేసి ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వస్తుంది కదా, చూడండి ఇలా ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. మనకి ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, కాకపోతే మనకు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ 7.5 దగ్గర ఇలా మార్క్ చేశాను. మనకు ఆర్మోలు 6 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ 6 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న ఖర్చు పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూద్దాము తీసి. చూడండి, ఇలా తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి.
ఇవచ్చేసి చంక్ రౌండ్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఫ్రంట్ డీప్ ఉంటుంది కదా కొంచెం, అందుకని నేను ఇలా పెట్టేసుకొని ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఆర్మోల్ దగ్గర ఫ్రంట్ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అలా డీప్గా కట్ చేస్తున్నాను. చూడండి చిన్నగా ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా తీస్తున్నాను. బ్యాక్ సైడ్ కట్ చేసుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ముందుగా. ఇలా పెట్టుకోవాలి రివర్స్లో, ఇలా పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఇలా చూడండి ఈక్వల్గా పెట్టుకోవాలి. పైన మనకి చంక రౌండ్ దగ్గర ఉంది కదా షోల్డర్స్ అన్నవి, ఇలా ఈక్వల్గా పెట్టుకొని చిన్న క్లాత్ తీసుకోవాలి. ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇవి ఈక్వల్గా పెట్టుకోవాలి అటు ఇటు. ఇక్కడ వచ్చేసి మనకు చిన్నగా ఫ్రంట్ సైడు ఇలా ఓపెన్స్ ఉంటాయన్నమాట, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దానిపైన ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి మొత్తం కూడా ఇప్పుడు స్టిచ్ వేద్దాం అటు సైడ్ నుంచి ఇటు సైడ్. ఇక్కడ చూడండి షోల్డర్స్ దగ్గర ఈ రెండు ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా చిన్నగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇలా సెంటర్లో పెట్టుకోవాలి. ఈ క్లాత్ అన్నది సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి, అటు సైడు ఇటు సైడ్ ఈక్వల్గా సెంటర్లో వచ్చేటట్టు పెట్టుకొని. చూడండి ఇటు సైడ్ కూడా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇలా చెక్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు దీనిపైన డబల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా వస్తుంది చూడండి, ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా తిప్పేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా నీట్గా చిన్నగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ లోపల సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఉన్నాయి కదా ఇలా ఓపెన్స్, ఇది కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం పైన ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో కింద కూడా అంతే ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి చిన్నగా ఇలా బాక్స్ లాగా ఇలా వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ పైన ఎంత ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పైన జాయిన్ చేసుకున్నాం కదా చిన్న క్లాత్ని, ఆ క్లాత్ని కూడా ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్నగా స్క్వేర్ బాక్స్ లాగా వేసుకోవాలి దాన్ని. చూడండి ఇలా బాక్స్ లాగా రావాలి. ఇలా స్టిచ్ చేసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా మనం పైన ఎంత ఫోల్డ్ చేసామో సేమ్ అంతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మనం జాయిన్ చేసుకోవాలి ముందుగా. హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ని జాయిన్ చేసుకుందాం. లూజ్ నుంచి మనకు హార్మోల్ రౌండ్ దగ్గర ఉంది కదా అక్కడ వరకు ఇలా జాయిన్ చేసుకుందాం. ఇలా మార్క్ వేసుకొని జాయిన్ చేసుకుంటే మనకు ఈక్వల్గా వస్తుంది. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఇది ఎంతైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఆ హ్యాండ్ కూడా సేమ్ ఇంతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను చిన్న కింద మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని ఇలా పెట్టేసుకొని నేను దానిపైన ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా రఫ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరిని కూడా ఇలా రఫ్ చేసుకొని దీనికి లోపల సైడు ఇలా 2-3 స్టిచ్చెస్ వేసుకోవాలి పక్కనే. చూడండి ఇంకొకటి కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఆ హ్యాండ్ కూడా. ఇలాగే 2 స్టిచ్చెస్ ఉన్నాయి లోపల సైడ్ వేసుకోవాలి.
ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది తిప్పేసుకోవాలి, రైట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని కూడా ఇలానే రైట్ సైడ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనకు జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇలా వచ్చేసి షోల్డర్ ఉంది కదా, ఇక్కడ హ్యాండ్ కూడా పైన ఉంది కదా మార్క్, అలా ఈక్వల్గా పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ డీప్ ఉంది కదా అది కూడా ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని లోకల్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి రౌండ్ అన్నది మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదో. ఇలా సెంటర్లో వచ్చేసింది కదా, ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇవి కూడా మనకు ఫ్రంట్ ఫ్రంట్ చూసుకొని పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని పెట్టుకోవాలి. మొత్తం కూడా రౌండ్ అన్నది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి దీనిపైన కూడా మళ్ళీ ఇలా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం రైట్ సైడ్ ఇలా తీసుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ అన్నది కూడా ఏం రాదు, సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే. రివర్స్న ఇలా పెట్టుకోవాలి ఫస్ట్, ఇలా రివర్స్న ఉంచుకొని చూడండి ఇప్పుడు ఇలా ఇది ఫ్రంట్ కదా, ఇక్కడ కూడా ఫ్రంట్ ఉంది కాబట్టి ఇలా ఫ్రంట్ని ఇలా లోపలికి ఇలా పెట్టేసుకొని మనకి చూడండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి హ్యాండ్ పై సైడ్ ఉంది కదా ఈ చిన్న డాట్ పెట్టాం కదా అది ఇది ఇలా ఈక్వల్గా పెట్టుకొని హ్యాండ్ చెక్ చేసుకోవాలి రౌండ్ అన్నది ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకొని. చూడండి మొత్తం సరిపోతుందో లేదో ఇలా చెక్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెంటర్న ఇలా చూసుకొని దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం డబుల్ స్టిచ్ వేసుకున్నాక దీన్ని కూడా రైట్ సైడ్ ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసేసుకుంటే చూడండి ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది. చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.